నేను చేతంత ఇసుక తీసుకుని ఇట్లా జల్లుతే భూమి పైన రాలే పరిస్థితి కంపడట్లేదు ఇది కుప్పం కంచుకోట అనేది ఉంటే దాని మారు పేరు కుప్పం యువగలం మనగలం ప్రజాబలం యువగలం యువగలం ప్రజాబలం వేదికమైన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మన దేవుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారిది చైతన్య రథం అవుతే మన రాముడు చంద్రనది వస్తున్న మీ అవుతే మనది యువగలం యువగలం పేరు ప్రకటించిన వెంటనే వైకాపా నాయకులు ప్యాంటులు దడిచినాయ్ పది మంది మంత్రులు నా పైన దాడి చేశారు నన్ను యొక్క ప్రశ్న అడిగారు ఏ అరహుతో నేను ఈ పాదయాత్ర చేస్తున్నానని నేను రెండున్నర సంవత్సరాలు పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశాం భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఇరవై ఐదు వేల కిలోమీటర్ల సిసి రోడ్ మనమేసాం ఇరవై ఐదు లక్షల వీధి దీపాలు మనం కట్టాం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు వేయంతో పేద ప్రజలకి ఇంటింటికి నీటి కులా ఇచ్చేదాన్ని కూడా మనం ఫండ్స్ కేటాయించాం ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలోనే వందమైన పనులు మనం చేశాం అంతేకాదు ఒక ఐటి ఎలక్ట్రానిక్ శాఖ మంత్రిగా ఇక్కడ ఉన్న యువకుల కోసం నలభై వేల ఉద్యోగాలు ఇప్పించా ఒక ఎలక్ట్రానిక్స్ రంగంలో ఇంకొక నలభై వేల ఉద్యోగాలు ఇప్పించా ఈ అర్హతతో నేను పాదయాత్ర చేస్తున్నా ఆ మంత్రులు నేను చూటుగా ప్రశ్నిస్తున్నా మీరేం చేశారా ఆంధ్ర రాష్ట్రానికి గత మూడు సంవత్సరాలు ఎనిమిది మీరు పీకింది ఏంటని ఈ సభా ముఖంగా అడుగుతున్నా వీధుల పైన డాన్స్ లేస్తే పరిశ్రమలు రాదండి కెసినోలు పెట్టి నడిపిస్తే పరిశ్రమలు రావని ఈ సభాముఖంగా ఆ ప్రశ్నలు అడిగిన మంత్రికి నేను జవాబు చెప్తున్నా పొట్టి శ్రీరాముల త్యాగంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది మన ఎన్టీఆర్ వల్ల దేశంలోనే తెలుగు జాతి గర్వపడే విధంగా చేశాడు మన చంద్రన్న భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆంధ్రుల సత్తా ఏంటో చేసి చూపించారు ఒక ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో మంది ముఖ్యమంత్రులు వాళ్ళు త్యాగాలు చేశారు గత అరవై ఏడు సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అనేక మంది ముఖ్యమంత్రులు అభివృద్ధి చేశారు కానీ గడిచిన మూడు సంవత్సరాలు ఎనిమిది నెలలో ఒక్క ఛాన్స్ జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశాడు గత మూడు సంవత్సరాలు ఎనిమిది నెలలో ఆంధ్ర రాష్ట్రాన్ని అరవై ఏడు సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు యువకులు మహిళలు రైతులు కార్మికులు ఉద్యోగస్తులు అందరూ ఈ ప్రభుత్వం చేతుల్లో బాధ్యతలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరన్నా మాట్లాడితే కేసులు ఎవరన్నా ఉద్యమిస్తే జైలు వేలాది మంది యువకులు వచ్చి నన్ను కలిశారు అన్నా ఇదేంటి మన రాష్ట్ర పరిస్థితి అని అన్నారు అందుకే నేను యువగలం పాదయాత్ర ప్రారంభించా ఇది పాదయాత్ర మాత్రమే కాదు యువతకి ఒక ప్లాట్ఫామ్ యువతకి ఈ ప్రభుత్వం పైన పోరాడడానికి ఒక అద్భుతమైన అవకాశం అని తెలుపుతున్నాను జగన్మోహన్ రెడ్డి అంటే నాకు జాదూ రెడ్డి గుర్తు జగన్మోహన్ రెడ్డి అంటే జాదూ రెడ్డి మైసూర్ బోండలో మైసూర్ ఉండదండి మైసూర్ బోండలో మైసూర్ ఉండదు ఈ జాదు రెడ్డి జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాలు ఉండవు అయ్యా గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్లు ఇస్తే ముప్పై ఆరు ఉద్యోగాల సిగ్గట్లేదా మీకు ముప్పై ఆరు ఉద్యోగాల ఒక మాటలో చెప్పాలంటే ఈ జాదు రెడ్డి యువకుల్ని మోసం చేశారు ఎన్నికల ముందల పాదయాత్ర చేస్తూ ప్రతి గడప దొక్కాడు ఆ పాద పాదయాత్రలు చెప్పాడు చెల్లి తమ్ముడు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తానని చెప్పాడు ఏమైందయా హామీ అని ఈ సభాముఖంగా జాదవరెడ్డి నేను ప్రశ్నిస్తున్నా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు ఇచ్చాడా తమ్ముడు జాబ్ క్యాలెండర్ వచ్చిందా దాదాపు నాలుగో సంవత్సరంగా వస్తున్నాడు ఏమైంది నీ జాబ్ క్యాలెండర్ అని నేను జాదూ రెడ్డిని ప్రశ్నిస్తున్నా అంతేకాదు ప్రతి సంవత్సరం ఆరు వేల ఐదు వందల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు ఒక్క పోస్ట్ అని భర్తీ చేసినాడా ఒక్క పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం ఇచ్చాడా ఏమైంది నీ హామీ అని ఈ జాదూ రెడ్డిని నేను ప్రశ్నిస్తున్నా అంతేకాదు డిఎస్సి అన్నాడు అందరు అబో అనుకున్నాం ఇంత ఇస్తాడనుకున్నాం అనుకున్నావు ఇచ్చింది ఎంత తెలుసా ఏమైందా అని మెగా డిఎస్సి అని ఈ సభా ముఖంగా జాదూ రెడ్డి నేను ప్రశ్నిస్తున్నా ఇక్కడున్న తండ్రులు కష్టపడి చంటోర్చి డబ్బులు సంపాదించి వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు వస్తున్న ఆశతో బాగా చదివిచ్చారు కానీ ప్రభుత్వ అధికారులకు వచ్చిన దగ్గర నుంచి ఎక్కడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు ఈ బాధ తట్టుకోలేక ఊర్లో ఒక నిరుద్యోగని చిన్న చూపు చూస్తున్నారని బాధతో మూడు వందల మంది నిరుద్యోగ యువతి యువకులు ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారు అంతేకాదు జియో డెబ్బై ఏడు తీసుకొచ్చి ఏకంగా ఫీ లోమెంట్ తీసేసిన వ్యక్తి ఈ జాదు రెడ్డి గత మూడు సంవత్సరాల ఎనిమిది నెలల్లో జే ట్యాక్స్ ఫుల్ జాబుల మట్టుకు సున్నా ఈ జే ట్యాక్స్ వల్ల ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయే పరిస్థితి